Welcome to DVSK Lectures. In today's lecture, we are going to discuss about a wonderful private university in India based on academics, research, especially students' strength. సో ఇండియాలోనే ఒక అద్భుతమైన ప్రైవేట్ యూనివర్సిటీ గురించి మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నామండి. సో అకాడమిక్స్ పరంగా కానివ్వండి, రీసెర్చ్ పరంగా కానివ్వండి, ఎస్పెషలీ స్టూడెంట్స్ స్ట్రెంగ్త్. సో స్ట్రెంగ్త్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ కానీ ఇక్కడ చూసినామంటే ఓన్లీ 500 ఉంటాయండి. అంటే మీరు ఒక నార్మల్ ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నా కూడా ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్లోనే 1000 సీట్లు దాకా ఉన్నాయి. ఇప్పుడు హైదరాబాద్లో చాలా కాలేజీలు మీరు చెక్ చేయొచ్చు, 800 నుంచి 1000 సీట్ల వరకు కంప్యూటర్ సైన్స్ అండ్ రిలేటెడ్ బ్రాంచెస్లోనే ఉంటాయి. బట్ ఈ యూనివర్సిటీలో కానీ మీరు కానీ చూస్తే అన్ని బ్రాంచ్లు కలుపుకొని ఇంజనీరింగ్ సీట్స్ వచ్చేసి less than 500 అండి. తర్వాత యూనివర్సిటీలో ఉన్న మిగతా కోర్సెస్ బిఏ కానీ బిఎస్సీ కానీ ఎంబీఏ కానీ ఈ కోర్సెస్ అన్నీ కూడా కలుపుకున్నా కూడా అన్ని సీట్స్ కలిపి less than 1000 ఉంటాయండి. సో అంత అద్భుతమైన యూనివర్సిటీ. నేను ఊరికనే చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఈ వీడియో పూర్తిగా విని తర్వాత మీరే డిసైడ్ చేయండి నేను చెప్పిన మాట కరెక్టా కాదా అనేది. సో ఇది చాలా అద్భుతమైన ప్రైవేట్ యూనివర్సిటీ అండి, చాలా వండర్ఫుల్ యూనివర్సిటీ విత్ లిమిటెడ్ స్ట్రెంగ్త్ విత్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అండ్ హై క్వాలిటీ ఎడ్యుకేషన్. అంటే మీరు ఇండియా లెవెల్లో స్టూడెంట్స్ వస్తారండి ఇక్కడికి. అడ్మిషన్ కూడా అంత ఈజీ కాదు, కానీ మీరు తొందరపడ్డారంటే మాత్రం అడ్మిషన్ కొంచెం ఈజీగా వచ్చే అవకాశం ఉంది. సో ఆల్రెడీ అడ్మిషన్స్ అనేటివి 2023కి ఓపెన్ అయినాయండి. ఆ వివరాలన్నీ కూడా మనము ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు మనము కొన్ని మెయిన్ పాయింట్స్ కానీ చూసామంటే యూనివర్సిటీ గురించి, ఇది 2011లో పెట్టారండి యూనివర్సిటీ అనేది. సో మొత్తం ఏరియా వచ్చేసి 286 ఏకర్స్. అంటే మొత్తము ఒక ఇయర్ ఇంటేక్ వచ్చేసి less than 1000. అంటే మొత్తం 4 ఏళ్ళు కలుపుకొని మీకు అరౌండ్ 3500 కన్నా ఎక్కువ స్టూడెంట్స్ ఉండరు. అదే మీరు ఏ ప్రైవేట్ యూనివర్సిటీ అన్నా తీసుకోండి, మీకు ఒక సంవత్సరంలోనే 4000-5000 మినిమం ఉంటారు. అంటే 4 ఏళ్ళు తీసుకున్నారంటే మినిమం 15000 నుంచి 20000 స్టూడెంట్స్ ఉంటారన్నమాట. సో అందుకని నేను చెప్తుండేది ఇది చాలా మంచి యూనివర్సిటీ. సో అన్ని కోర్సెస్ కలిపి less than 800-900 ఉంటాయి సీట్స్. ఇంజనీరింగ్ సీట్స్ వరకు మాత్రం తీసుకున్నామంటే less than 500 ఉంటాయండి సీట్స్. తర్వాత దీని యొక్క నిర్ఫ్ ర్యాంక్ కానీ చూసామంటే ఆల్ ఇండియా నిర్ఫ్ ర్యాంకు యూనివర్సిటీ ప్రకారము 61 అండి. సో అబౌవ్ ఆల్ దీస్ పాయింట్స్ ఇట్ ఈస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అండి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఇండియన్ గవర్నమెంటు ఒక 10 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్కి ఒక 10 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్కి ఈ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనే ట్యాగ్ ఇచ్చిందండి. సో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది అంత ఈజీగా ఇవ్వలేదండి. సో ఇప్పటికీ కూడా మొత్తం 20 ఉంటే ఆ 20లో ఓన్లీ 12కి మాత్రమే అది అవార్డు అయింది, ఇంకా మిగతా 8 ఇంకా అవార్డు కాలేదు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది. అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్కి మీరు అప్లై చేసుకోవచ్చు అని ఒక 20 ఇన్స్టిట్యూట్స్కి ఇస్తే వాటిల్లో 12 ఇన్స్టిట్యూట్స్కి మాత్రమే గ్రాంట్ చేసింది ఇప్పటికీ. సో ఆ 12 ఇన్స్టిట్యూట్స్లో ఇది వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్స్. ఇది ఆల్రెడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ అనేది వచ్చేసిందండి, ఇట్ ఈస్ అవార్డెడ్, ఇట్ ఈస్ డిక్లేర్డ్. సో దిస్ ఇన్స్టిట్యూట్ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ ఆల్రెడీ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ ఇన్ ఇండియా. తర్వాత యాజ్ ఐ సెట్ ఆల్రెడీ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ సీట్స్ వచ్చేసి less than 500 అండి. తర్వాత అసలు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ మీ గురించి మీకు క్లియర్గా ఆ ఇన్స్టిట్యూట్స్ పేర్లు కూడా చూపిస్తాను, తర్వాత మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట. సో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ ఏ వాటికి ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చింది అని అంటే అన్నా యూనివర్సిటీ, బీహెచ్యూ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ బెంగళూరు, ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి మెడ్రాస్, జాదవ్పూర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అంటే ఈ 10 గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అన్నమాట ఇవి. వీటిల్లో కూడా ఇంకా 2 రాలేదు, అన్నా యూనివర్సిటీకి ఇంకా డిక్లేర్ చేయలేదు, జాదవ్పూర్ యూనివర్సిటీకి ఇంకా డిక్లేర్ చేయలేదు. అంటే ఇప్పటికీ యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 8 ఇన్స్టిట్యూట్స్కి మాత్రమే డిక్లేర్ చేశారు. అదే మీరు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కానీ తీసుకున్నారంటే అమృత విశ్వవిద్యాపీఠం కోయంబత్తూర్, తర్వాత బిట్స్ పిలాని, తర్వాత మణిపాల్, ఆల్రెడీ మీకు తెలుసు మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఇది చాలా మంచిది, తర్వాత ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ, తర్వాత శివనాడార్ యూనివర్సిటీ, వెల్లూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. సో వీటిల్లో చూస్తే వీటిల్లో డిక్లేర్ చేసింది ఓన్లీ 4 ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ కండి. ఆ 4 తప్పిస్తే మిగతావన్నీ కూడా ఇంకా డిక్లేర్ చేయలేదు. అంటే వాళ్ళు అప్లై చేసుకున్న తర్వాత కమిటీ వెళ్ళి విజిట్ చేసి వీళ్ళు చెప్పినవన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసి అప్పుడు మాత్రమే డిక్లేర్ చేస్తారు.
సో ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ ఇప్పటి వరకు డిక్లేర్ అయినవి ఓన్లీ 4 ఇన్స్టిట్యూట్స్ అండి, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ 8. సో రెండు కలిపితే మనకి ఇప్పటి వరకు 12 ఇన్స్టిట్యూట్స్ మాత్రమే ఇండియాలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫెమినిన్స్ అనేది వచ్చిందండి. దాంట్లో ఇది వన్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్. ఇప్పుడు మనము దాని యొక్క యావరేజ్ ప్యాకేజెస్ కూడా కానీ మనం చూసామనంటే, సో ఇంజనీరింగ్ వర్గన యావరేజ్ ప్యాకేజ్ తీసుకుంటే 10.79 lakhs అండి. అంటే ఇది గ్రో అవుతూ ఉంది ఇయర్ బై ఇయర్. తర్వాత యూనివర్సిటీ వైజ్ మొత్తము అన్ని కోర్సెస్ కలుపుకొని తీసుకున్నా కూడా మీకు నియర్లీ 10 lakhs ఉంది, 9.29 lakhs. సో ఆ గ్రాఫ్ కూడా క్లియర్గా ఇచ్చారు 2015 నుంచి ఆ యావరేజ్ ప్యాకేజ్ అనేది ఏ విధంగా పెరుగుతూ ఉంది అనేది. సో 2019లో 6.35 lakhs యావరేజ్ ప్యాకేజ్, తర్వాత 2020లో వచ్చేసి 7.69, తర్వాత 7.82, ఇప్పుడు వచ్చేసి 9.29. సో ఇది నేను ఇంజనీరింగ్ వరకు చెప్పట్లేదండి, అన్ని కోర్సెస్, అంటే ఇది యూనివర్సిటీ లెవెల్లో చెప్తున్నాను. సో యూనివర్సిటీ లెవెల్లో ఈ రకమైనటువంటి ప్లేస్మెంట్స్ అనేది అంత ఈజీగా రాదండి. అంటే దీంట్లో కోర్సెస్ బీఏ ఉంటాయి, బీఎస్సీ ఉంటాయి, మీరు ఆ కోర్సెస్ కూడా మీకు చూపిస్తాను ఎలాగో బీటెక్ ఎలాగో ఉంటుంది. సో బీటెక్ బీఏ బీఎస్సీ తర్వాత సోషల్ సైన్సెస్ వీటన్నిటికీ కలుపుకొని కూడా 9.29 lakhs యావరేజ్ ప్యాకేజ్ వస్తుందంట. గ్రాఫ్ చూస్తేనే మీకు అర్థమవుతుంది ఎంత గ్రాడ్యువల్గా స్టీప్గా గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అవుతుందో అనేది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది ఎవరిది అనేది ఇప్పుడు చెప్తున్నానండి. ఇది హెచ్సిఎల్ టెక్నాలజీస్ అని తెలియని వాళ్ళు ఉండరు, సాఫ్ట్వేర్ వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్, వాళ్ళదండి ఈ కంపెనీ. ఆ హెచ్సిఎల్ టెక్నాలజీస్ ఓనర్ మీకు తెలిసి ఉంటుంది శివ నాడార్ గారు. సో ఈయన స్థాపించినటువంటి ఈ యూనివర్సిటీ అండి ఇది. సో ఈ శివ నాడార్ ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ హెచ్సిఎల్ ఎంటర్ప్రైజెస్. సో 11.8 billion గ్లోబల్ ఆర్గనైజేషన్ అనమాట ఈ హెచ్సిఎల్ ఆర్గనైజేషన్ అనేది. సో దాని ఫౌండరు అండ్ చైర్మను, సో వీళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి యూనివర్సిటీ అండి ఇది. ఎందుకంటే ఇది ఇంత మంచి యూనివర్సిటీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి, మీరు టైం ఎక్కువైందని మాత్రం ఫీల్ కావద్దు. ఎందుకంటే ఒక బ్రహ్మాండమైన అద్భుతమైన ఇండియాలోనే తక్కువ స్ట్రెంగ్త్ కలిగినటువంటి మంచి ఇన్స్టిట్యూట్లో అడ్మిషన్ తీసుకోవాలనంటే కొంత టైం స్పెండ్ చేసి దాని గురించి మీరు వినాలండి. సో ఇప్పుడు ఈ యూనివర్సిటీ పేరు అనేది చూద్దామండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ శివ నాడార్ యూనివర్సిటీ ఢిల్లీ. శివ నాడార్ యూనివర్సిటీ ఇది ఎన్సీఆర్లో ఉందండి, న్యూ క్యాపిటల్ రీజియన్లో. సో నోయిడాలో ఉంటుంది. సో ఈవందో అది 286 ఎకరాలు ఉన్నా కానీ ఒక ఇయర్లో అన్ని కోర్సులు ఇంజనీరింగ్ కానీ అన్ని కోర్సులు కలిపి 800 లోపలే ఉంటుందండి ఇంటేకు. సో అడ్మిషన్ కూడా ఫేజ్ బై ఫేజ్ చేస్తారు, అప్లై చేసిన వాళ్ళందరికీ ఏమి ఇవ్వరు. దాంట్లో ఆ ప్రొసీజర్ కూడా ఇప్పుడు చెప్తాను. అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అయినాయి. సో డీటెయిల్డ్గా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. సో ఈ శివ నాడార్ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రాసెస్ 4 రకాలుగా జరుగుతుందండి. సో ఇక్కడ ముందు వచ్చేసి మీకు జేఈ మెయిన్స్ 23 కానీ ఎవరన్నా 22 ర్యాంక్ ఉండి అడ్మిషన్ తీసుకోకున్నా లేకపోతే వేరే కాలేజీలో సాటిస్ఫై కాని కాలేజీలో అడ్మిషన్ తీసుకొని ఉంటే వాళ్ళు కూడా అప్లై చేయించండి. అంటే దే కన్సిడర్ జేఈ మెయిన్స్ 23 ఆర్ 22 ర్యాంక్. తర్వాత వీళ్ళు సపరేట్గా ఒక టెస్ట్ పెడతారండి, ఎస్ఎన్యూ శాట్ అని తర్వాత యాప్ట్ అని. ఈ టెస్ట్ రాసి ఇప్పుడు దీని గురించే మనం మెయిన్ డిస్కస్ చేయబోతున్నాం. వీళ్ళు పెట్టే ఈ టెస్ట్ ద్వారా మీరు అడ్మిషన్ పొందొచ్చు. తర్వాత వచ్చేసి కాలేజ్ బోర్డు శాట్, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది స్కాలర్స్టిక్ అసెస్మెంట్ టెస్ట్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా చేరదలుచుకుంటే ఈ శాట్ స్కోర్ ఉంటే అది యాక్సెప్ట్ చేస్తారండి. తర్వాత అమెరికన్ కాలేజ్ టెస్టింగ్ యాక్ట్ స్కోర్, ఎవరి దగ్గర ఉన్నా కూడా డైరెక్ట్గా మీరు శాట్ స్కోర్తో కానీ యాక్ట్ స్కోర్తో కానీ అప్లై చేయొచ్చు. తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, దాంతో మీకు సెలెక్షన్ అనేది ఇస్తారనమాట. ఇప్పుడు మీకు ఈ ఎస్ఎన్యూ శాట్ కానీ యాప్ట్ కానీ టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్లో ఏమేమి అడుగుతారు, దాని వివరాలు ఏంటి, లాస్ట్ డేట్ ఏంటివి, అవన్నీ కూడా మనము తొందరగా చూద్దామండి. సో ఈ బీటెక్ బ్రాంచెస్ ఏమేమి ఉన్నాయంటే, అంటే మిగతా బ్రాంచెస్ కూడా ఉన్నాయి. సో మిగతా బ్రాంచెస్ కన్నా కూడా బీటెక్ గురించి మనం మెయిన్ డిస్కస్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అని ఉంది, మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది, కెమికల్ ఇంజనీరింగ్ ఉంది, సివిల్ ఇంజనీరింగ్ ఉంది, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ అండి. అంటే లాస్ట్ ఇయర్ వరకు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఉండేదండి, దాన్ని మార్చి ఈ ఇయర్ నుంచి ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్గా మార్చారు. సో ఇవి బీటెక్ బ్రాంచెస్. తర్వాత మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మీరు డైరెక్ట్గా నేను మిగతా కోర్సెస్లో కూడా చేరతామనంటే వాళ్ళకి కోసము నేను ఆ వెబ్సైట్ ఒకసారి చూపిస్తానండి. ఇదండి వాళ్ళది వెబ్సైటు.
సో ఈ అడ్మిషన్ అనేది ఆల్రెడీ ఓపెన్ అయ్యింది. సో అండర్ గ్రాడ్యుయేట్ అప్లికేషన్స్ ఫర్ 2023 అని ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లియర్గా చూస్తే వాళ్ళ కోర్సెస్ ఏమున్నాయి, తర్వాత ఎగ్జామ్స్ ఎలా పెడతారు, తర్వాత టెస్ట్ ఎలా రాయాలి, అవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీని గురించి. సో కోర్సెస్ వచ్చేసి ఇవి బీటెక్ కోర్సెస్, తర్వాత బీఏలో కానీ బీఎస్సీ కానీ ఈ కోర్సెస్ ఉన్నాయండి. తర్వాత స్కూల్ ఆఫ్ న్యాచురల్ సైన్సెస్లో వచ్చేసి బీఎస్సీ రీసెర్చ్ ఇన్ అంటే బీఎస్సీ బై రీసెర్చ్, ఇవన్నీ కూడా ఈ హ్యుమానిటీస్ కానీ సోషల్ సైన్సెస్ కానీ న్యాచురల్ సైన్సెస్ కోర్సెస్ అన్నీ అండి. ఇవి నాకు తెలిసి ప్రైవేట్ వాటిలో ఇండియాలో నెంబర్ 1 అని చెప్పొచ్చు అండి. ఎక్కడ కూడా మీకు బీఎస్సీ కానీ బీఏ కోర్సెస్ కానీ ఈ విధంగా దొరకవు, అడ్మిషన్ కూడా హైలీ డిఫికల్ట్ వీటిల్లో. తర్వాత బ్యాచులర్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ ఉంది, తర్వాత బీఎస్సీ బై రీసెర్చ్ ఇన్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్స్ అని ఉందండి. సో వీటిల్లో ఫీజు వచ్చేసి ఈ రెండింటికి 4 lakhs ఉంటుందండి, అది కూడా ఇప్పుడే చెప్తున్నాను. అంటే బీఎస్సీ కోర్సుకే 4 lakhs ఉంది, మరి ఇంజనీరింగ్లో కూడా 4 lakhs ఉందంటే ఆ వివరాలు కూడా నేను చూపిస్తాను. ఒక కంప్యూటర్ సైన్స్కి మాత్రం 4 lakhs ఉందండి, మిగతా వాటికి 3 lakhs 50,000 ఉంటుంది పర్ ఇయర్. తర్వాత ఆ వివరాలన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాము. ఎవరన్నా మీరు ఇంట్రెస్ట్ ఉంటే అంటే అదర్ దాన్ ఇంజనీరింగ్ కోర్సెస్, వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను అన్నమాట. సో ఈ అప్లికేషన్ డేట్స్ కానివ్వండి, ఇవన్నీ మనము క్లియర్గా డిస్కస్ చేద్దాము. తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకి ఈ బీటెక్ బ్రాంచెస్లో ఉన్నటువంటి ఈ కోర్సెస్లో అడ్మిషన్ తీసుకోవడానికి టెస్ట్ ఎలా పెడతారు. సో టెస్ట్ వచ్చేసి ఎస్ఎన్యు శాట్ అండ్ యాప్ట్ రెండు టెస్టులు పెడతారండి. అంటే ఎస్ఎన్యు శాట్ అంటే ఎస్ఎన్యు స్కాలస్టిక్ యాప్టిట్యూడ్ టెస్ట్ అండి, ఇది 2 hours పెడతారు. వెర్బల్ రీజనింగ్ 30 minutes ఉంటుంది, క్వాంటిటేటివ్ ఎబిలిటీ 36 minutes, అబ్స్ట్రాక్ట్ రీజనింగ్ 40 minutes, సో ఎస్ఐ రేటింగ్ ఒక 15 minutes. సో ఈ విధంగా మీకు మొత్తము ఎస్ఎన్యు శాట్ ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుందండి. తర్వాత అకాడమిక్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అని అది కూడా రాయాల్సి ఉంటుందండి. ఇది మ్యాథ్స్ ఫిజిక్స్లో పెడతారు, మ్యాథ్స్ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి 45 minutes ఈచ్, అంటే ఫిజిక్స్ ఒక 45 minutes, మ్యాథ్స్ ఒక 45 minutes. సో ఈ రెండు టెస్టులు రాసిన తర్వాత మీకు అడ్మిషన్ అనేది ఇంటర్వ్యూ ద్వారా ఇస్తారు. మీరు డైరెక్ట్గా ఆ 1 of the 4 methods మీరు ఎస్ఎన్యు శాట్ అండ్ యాప్ ద్వారా అడ్మిషన్ పొందాలి అని. అంటే తర్వాత ఈ ఫీ స్ట్రక్చర్ అనేది డిస్కస్ చేద్దామండి. సో అడ్మిషన్ ఫీ అనేది 25,000 ఉంటుందండి. అడ్మిషన్ తీసుకున్న వాళ్ళకి ఇది నాన్ రీఫండబుల్ అండి, ఒకసారి కట్టాలి. తర్వాత రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ 25,000 ఉంటుందండి. తర్వాత మీరు ఇయర్లీ ఫీజు తీసుకున్నారనంటే, సో బీటెక్ కంప్యూటర్ సైన్స్కి వచ్చి 4 lakhs, ఇంకా మిగతా అన్ని బ్రాంచెస్కి 3 lakhs 50,000 అండి. తర్వాత ఈ లివింగ్ ఎక్స్పెన్సెస్ అవి కూడా రఫ్లీ 1,75,840 అవుతుందండి. సో మొత్తం టోటల్ పర్ ఇయర్ ఎంత అవుతుంది అనేది, అంటే ఎందుకంటే లిమిటెడ్ స్ట్రెంగ్త్ కాబట్టి ఫీజు ఎక్కువ ఉంటుందండి, కాకపోతే స్కాలర్షిప్ కూడా ఇస్తారు మెరిట్ క్యాండిడేట్స్కి. తర్వాత మీరు అడ్మిషన్ వచ్చిన తర్వాత ఆ స్కాలర్షిప్ కూడా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి చాలా 50% పైనే చాలామందికి స్కాలర్షిప్ కూడా ఇస్తారనమాట. తర్వాత కంప్యూటర్ సైన్స్కి మాత్రం రఫ్లీ 5,78,840 అవుతుందండి, మిగతా బ్రాంచెస్ అన్నిటికీ కూడా 5,25,840 అవుతుందండి. సో స్ట్రెంగ్త్ తక్కువ కాబట్టి మీకు ఈ ఫీజు అనేది రీజనబుల్ అని నాకు అనిపించిందండి. ఎందుకంటే మీ కంప్యూటర్ సైన్స్లో 60 students, లేకపోతే మెకానికల్లో 60 students, కెమికల్ ఇంజనీరింగ్లో 60 students, అట్లా 60 కానీ లేకపోతే మ్యాక్సిమమ్ 450 students ఉంటారండి ఇంజనీరింగ్ అన్ని బ్రాంచ్లు కలిపి. సో అందుకని ఫీజు కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. సో అయినా కూడా ఆ క్వాలిటీ రీసెర్చ్ అయితే ఇంకా ఎక్సలెంట్ అండి మీరు, ఎందుకంటే వాళ్ళు అంతా రీసెర్చ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ. సో తర్వాత ఎలిజిబిలిటీ, ఎవరు అందరూ ఎగ్జామ్ రాయొచ్చా, అందరూ రాయడానికి లేదండి. సో మన తెలుగు స్టేట్స్ తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ వాళ్ళు కానీ 75% పైన ఉండాలండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ, 50% ప్రతి సబ్జెక్టులో ఎక్కువ ఉండాలండి, 50% అండ్ అబవ్. అదే సిబిఎస్ఈ కానీ ఐసీఎస్ఈ కానీ ఎవరిని ఉంటే 70% ఉండాలండి ఎంపీసీలో. తర్వాత ప్రతి సబ్జెక్టులో 50% ఉండాలి. అట్ట మిగతా స్టేట్స్కి స్టేట్స్ వైజ్ ఇచ్చారనమాట. సపోజ్ ఇప్పుడు గుజరాత్ కానివ్వండి, హర్యానా కానివ్వండి, అస్సాం కానీ అవి తీసుకున్నాను అనుకోండి, 65% పైన ఉండాలి ఎంపీసీలో. సో మన తెలుగు స్టేట్స్కి వస్తే 75% అండ్ అబవ్ ఉండాలండి ఎంపీసీ, అండ్ ప్రతి సబ్జెక్టులో కూడా 50% అండ్ అబవ్ ఉండాలి 12th board exam. సో ఇదన్నమాట ఎలిజిబిలిటీ. తర్వాత కీ డేట్స్ ఏంటి అంటే, మీకు ఆల్రెడీ అడ్మిషన్స్ అనేటివి December 5th నుంచి స్టార్ట్ అయినాయండి ఎస్ఎన్యు శాట్ దానికి, లేకపోతే జేఈఈ మెయిన్స్ కానివ్వండి, లేకపోతే మిగతా మోడ్స్ ద్వారా కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవడానికి December 5th నుంచి March 31st వరకు లాస్ట్ డేట్ అండి. కాకపోతే ఇక్కడ ఫస్ట్ అప్లై చేసిన వాళ్ళకి ముందు ఇచ్చేస్తుంటారండి, రోలింగ్ ఆఫర్ లెటర్స్ ఇచ్చేస్తూ ఉంటారనమాట అడ్మిషన్స్. సో అందుకని ఎంత తొందరగా అప్లై చేస్తే అంత తొందరగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. అదే పర్సంటైల్
విద్యార్థులకి నెక్స్ట్ రౌండ్లో వచ్చే అవకాశము తగ్గిపోతుంది అనమాట. అందుకని మీరు త్వరపడండి, త్వరపడి తొందరగా అప్లై చేసుకోండి. సో తర్వాత ఇది క్లియర్గా ఇక్కడ డేట్స్ కూడా ఇచ్చారు. జనవరి 30th లోపల ఫస్ట్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి ఆఫర్ లెటర్స్ పంపిస్తారు. వాళ్ళు ఫిబ్రవరి 15th, 2023 లోపల ఫీజు కట్టాలండి. తర్వాత నెక్స్ట్ సెట్ ఆఫ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఫిబ్రవరి 28th, ఎందుకంటే కొంత సెలెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది ఎవరన్నా చేరకపోతే అప్పుడు మిగిలిన సీట్స్కి ఫిబ్రవరి 28th లోపల మీకు ఆఫర్ లెటర్ అనేది ఇస్తారు అడ్మిషన్ కోసము. మార్చి 15th లోపల ఫీజు కట్టాలి. తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ 15th లోపల సీట్లు ఏమైనా మిగిలితే కొంతమంది మిగిలిన స్టూడెంట్స్కి ఇస్తారు. ఏప్రిల్ 30th లోపల ఫీజు కట్టాలండి. సో ఇది రౌండ్ 1 యొక్క కీ డేట్స్. సో ఇది చాలా మంచి యూనివర్సిటీ అండి, లిమిటెడ్ స్ట్రెంగ్త్తో ఉంటుంది, ఆల్ ఓవర్ ఇండియా నుంచి స్టూడెంట్స్ ఉంటారు. సో మీకు పర్సనాలిటీ గ్రోత్ కానివ్వండి, లేకపోతే రీసెర్చ్ కానివ్వండి, లేకపోతే ఆల్రౌండ్ డెవలప్మెంట్ కానివ్వండి, ఎడ్యుకేషన్ కానివ్వండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సలెంట్ అండి. మీరు జస్ట్ ప్లేస్మెంట్స్ చూసి, ఊరికనే హయ్యెస్ట్ ప్యాకేజ్ చూసి ఏదో కాలేజీలో మీరు నమ్ముకోకండి. ఎందుకంటే 60 లక్షలు హయ్యెస్ట్ ప్యాకేజ్ అంటే అది ఒకరికో ఇద్దరికో వస్తుంది, కానీ ఆ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్స్ 10,000 మంది స్టూడెంట్స్ ఉంటారు. 10,000 మంది స్టూడెంట్స్లో 60 లక్షలు హయ్యెస్ట్ ప్యాకేజ్ అంటే మీరు ఆ ఒక్క పారామీటరే చూడద్దు, మీరు చూడాల్సింది మీడియం ప్యాకేజ్ అండి. సో దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను. సో యావరేజ్ ప్యాకేజ్ కన్నా కూడా ఈ మీడియం ప్యాకేజ్ అనేది మీరు చూడాలి. ఈ మీడియం ప్యాకేజ్ కూడా ఈ యూనివర్సిటీకి 9 లాక్స్ పైనే ఉందండి. సో అందుకని ఇది చాలా అద్భుతమైన యూనివర్సిటీ, తొందరగా త్వరపడి అప్లై చేసిన వాళ్ళకి మాత్రమే ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత మిగిలిన సీట్స్కి మాత్రమే కాబట్టి అప్పుడు కష్టమైపోతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోను మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ మెనీ ఆఫ్ యువర్ స్టూడెంట్స్ వుడ్ గెట్ బెనిఫిటెడ్. ఐ హోప్ యు హ్యావ్ అండర్స్టూడ్. థ్యాంక్ యూ.